రామనామం. రామనామాన్ని తారక మంత్రం అని అంటారు. మరి రామనామం యొక్క మహిమ ఎటువంటిది, దీని గురించి చెప్పాలి అంటే మనకి సమయము సరిపోదు, మనకి పదాలు కూడా రావు. ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. ఎన్ని భక్తి కథలు మనం చెప్పుకున్నా ఇంతేనా అని అనిపిస్తుంది. అంటే రామనామం అంత గొప్పది. ఆ నామాన్ని స్మరించుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో భగవన్ నామాన్ని మనం ఎప్పుడైతే పలుకుతామో ఎన్ని చమత్కారాలు జరుగుతాయి, చెప్పటానికి పదాలు సరిపోవు. అయితే ముఖ్యంగా రామనామం, ఈ నామం గురించి మనం మాట్లాడుకుంటే రామనామం, ఆ నామం యొక్క తత్వం ఏమిటి, ఆ నామంలో దాగున్న రహస్యం ఏమిటి, ఆ నామాన్ని స్మరించుకున్నప్పుడు ఎటువంటి మహిమలు జరుగుతూ ఉంటాయి, దీనికి సంబంధించి ఒక సందేహం కలిగిందట. అయితే ఆ సందేహం మీకో నాకో కలిగితే మనం ఎవరినో అడుగుతాము, ఏవో పుస్తకాలు చదువుతాం అనుకోండి. కానీ ఇక్కడ సందేహం కలిగింది ఎవరికి, త్రిలోక సంచారి అయిన నారద మహర్షికి. ఆయనకే సందేహం కలిగిందట. మరి అలా సందేహం కలిగినప్పుడు ఆయన ఎవరిని వెళ్ళి అడిగాడు, ఇంకెవరిని, నిత్యం నారాయణ నారాయణ అంటూ అలా లోక సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి శ్రీమన్నారాయణ దగ్గరికే వెళ్ళి ఈ సందేహం గురించి మాట్లాడుతున్నాడట. మరి శ్రీమన్నారాయణుడు ఎటువంటి సమాధానం చెప్పాడు మనం చెప్పుకుందాం. మీరు వింటున్నారు భక్తి ముక్తి. మన సంస్కృతిలో ఈరోజు మనం రామనామం యొక్క మహిమ, ఆ మహిమ గురించి శ్రీమన్నారాయణుడు ఏ రకంగా సమాధానం చెప్తున్నాడు నారదుల వారికి, దీని గురించి మాట్లాడుకుందాం. నారదులు వారు నారాయణ నారాయణ అంటూ వెళ్ళారట. వెళ్ళిన తర్వాత, స్వామి మీరు భక్తుల కోసం ఎన్నో అవతారాలను స్వీకరించడం జరిగింది, అయితే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క దానికి ఉన్న పవిత్రత కానివ్వండి, లేకపోతే దానికి ఉన్న ప్రత్యేకత కానివ్వండి, అది నిజంగా చాలా బాగుంది, అయితే రామావతారం దీనికి సంబంధించి ముఖ్యంగా రామనామానికి సంబంధించి నాకు ఒక చిన్న ప్రశ్న వెయ్యాలనిపిస్తోంది, రామనామం యొక్క మహిమ ఎటువంటిది, ఆ మహిమని చూడాలనిపిస్తోంది, లేకపోతే మీరు చెప్తే వినాలనిపిస్తోంది, ఒక్కసారి నాకు చెప్తారా అని అడిగాట. అడిగిన వెంటనే శ్రీమన్నారాయణుడు అంటున్నాడు, అయ్యో నారదా, రామనామ మహిమ గురించి ఇప్పటి వరకు నీకు తెలియదా, ఈమాత్రం దానికోసం నేను చెప్పాలా, నా దాకా నువ్వు రావాలా, అల్లదిగో అక్కడ చూడు అన్నట్ట. ఎటువైపు చూపిస్తున్నాడు, భూలోకం వైపు చూస్తున్నట్ట శ్రీమన్నారాయణుడు. చూపించి అక్కడ ఒక చెట్టు కనిపిస్తోంది కదా అన్నట్ట. నారదుడు చూశాడు, అవునండి, ఆ చెట్టు మీద ఒక చిలక ఉంది, ఆ చిలకను అడిగితే ఆ చిలక సమాధానం చెప్తుంది, వెళ్ళడుగు అన్నట్ట. అదేమిటది చిలక సమాధానం చెప్పడం ఏమిటి రామనామం గురించి, సరే మరి శ్రీహరి చెప్తున్నాడు కాబట్టి వెళదామని త్రిలోక సంచారి గబగబా భూలోకానికి వచ్చి చెట్టు దగ్గరికి వచ్చి నించున్నట్ట. పైకి చూశాడు, చిలుక ఉంది. చిలుక చిలుక, ఒక ప్రశ్న ఉంది, రామనామం యొక్క మహిమ గురించి చెప్తావా, రామనామం యొక్క మహిమ అని అడిగాట. అడిగిన వెంటనే ఆ చిలుక అలా ఉన్న పాళంగా కొమ్మ మెంచి కింద పడిపోయిందటండి. పడిపోయిన వెంటనే ఇదేమిటిది పడిపోయిందని చూశాట. చూస్తే అది పడిపోలేదు, అది చనిపోయింది, ప్రాణాలే పోయాయి. అయ్యో బాబోయ్, రామనామం అనేటప్పటికీ ప్రాణం పోయింది అంటే ఏమిటి దీని అర్థం అనుకున్నట్ట. రామనామం వినడము అంటే ప్రాణం పోవడమా, కాదు కదా, మరి ఇలా జరిగింది ఏంటి, ఏంటి మాయా అని అనుకున్నట్ట. అనుకుని గబగబా మళ్ళీ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి అన్నట్ట, స్వామి ఏమిటిది, రామనామం గురించి అడగమన్నారు, అడిగాను, అడిగేటప్పటికీ ఆ చిలుక ఏమీ చెప్పలేదు, అది వెళ్ళిపోయింది, ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, మరి ఏం చెయ్యాలన్నట్ట. ఆగాగు, ఓర్పు వహించాలి, రామనామ మహిమ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నావు కదా, అంత తొందరగా అర్థం కాదు, ఒక్క నిమిషం ఆగన్నట్ట. సరే మరి శ్రీమన్నారాయణ మళ్ళీ అటు ఇటు చూసేటండి, చూసి అల్లదిగో అటువైపు చూడన్నట్ట. ఈసారి ఏం చూపిస్తున్నాడు, భూలోకంలోనే ఒక బ్రాహ్మణుడి ఇల్లు, అక్కడ ఒక ఆవు అప్పుడే ఒక దూడని, అంటే దూడ జన్మించింది అక్కడ, ఆ దూడని ఇల్లు అడగన్నట్ట, ఆవుని కాదు ఆ దూడని అడిగితే అప్పుడు ఆ దూడ నీకు చెప్తుందన్నట్ట. అయ్యా ఇవేం పరీక్షలు, మీరే చెప్పొచ్చు కదా, మీరు అలా చిలక వైపు చూపించటము దూడ వైపు చూపించటము కొంచెం కంగారుగా ఉందండి అన్నట్ట నారదుడు. మరేం పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా వెళ్ళు అన్నట్ట. సరే ఈసారి ప్రయాణం బ్రాహ్మణుడి ఇంటికి. అయితే నారదుడు అలా కాకుండా ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళాట. మరి అప్పట్లో అతిథులు వచ్చారు అంటే సంబంధం లేదు, వాళ్ళు చుట్టాలా బంధువులా అని కాకుండా అతిథి దేవో భవ కాబట్టి ఎవరొచ్చినా చక్కగా కూర్చోపెట్టి మర్యాదలు చేస్తూ ఉండేవారండి.
సరే ఈ బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చూసి, అయ్యా మీరు కూర్చోండి, అలసిపోయి వచ్చినట్టున్నారు వేరే ఊరు నుంచి అని చెప్పి, నేను ఇప్పుడే పాలు తీసుకుని వస్తానండి అని మర్యాదలు చేసి కూర్చోబెట్టాట. నారదుడు కూర్చున్నాడు. ఈయన లోపల నుంచి బయటికి వచ్చేలోపు ఈ కార్యక్రమం పూర్తి చేసేసుకోవాలి అని చెప్పి గబగబా ఆ ఆవు దగ్గరికి వెళ్ళి, ఆ దూడ దగ్గరికి వెళ్ళి చెవిలో మాట చెప్తున్నట్ట. దూడా దూడా, రామనామం యొక్క మహిమ గురించి నీకేమన్నా తెలుసా? తెలిస్తే తొందరగా చెప్పవా అన్నట్ట. అన్న వెంటనే మళ్ళీ విచిత్రం, దూడ కూడా అలా అనుకోకుండా అలా పడిపోయి చనిపోయిందండి. ఇక నారదుల వారికి కంగారట. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం అని కాదు, మాయమైపోయాట. బ్రాహ్మణుడు వచ్చి చూశాడంటే ఇంకేమన్నా ఉందా? మాయమైపోయి శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చి, అయ్యా మీకు నమస్కారం, ఈ ప్రశ్నను నేను వెనక్కి తీసుకుంటున్నాను, నా వల్ల కాదు, మీరు చెప్తే చెప్పండి లేకపోతే మానేయండి, ఇలా ఎవరిని అడుగుతుంటే వాళ్ళు ప్రాణాలను విడిచిపెట్టడము, ఆ పాపం నాకు చుట్టుకుంటోంది, నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, అయ్యా నన్ను క్షమించండి, మరి నా వల్ల కాదు, ఎందుకు ఇలా జరుగుతోందన్నట్ట. శ్రీహరి అంటున్నట్ట, నారద నీకంతా కుతూహలం ఎక్కడా? అంటే ఏదైనా నువ్వు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు, కానీ కొంచెం ఓర్పు సహనం అన్నది వహించాలి కదా. ఒక నిమిషం ఆగు, సహనంగా ఉండు, ఓర్పుతో ఉండు. సరే ఇప్పుడు అక్కడ అటువైపు చూడన్నట్ట. మళ్ళీ ఇంకొక స్థలం చూపిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. ఎటువైపు అని చూసేటప్పటికీ అదో పెద్ద రాజభవనం, అక్కడ మహారాజు గారు ఉన్నారు. అయితే శ్రీమన్నారాయణుడు అంటున్నట్ట, మహారాజు గారు ఉన్నారు కదా, ఆ మహారాజు గారికి ఇప్పుడే ఒక రాజకుమారుడు పుట్టాడు, మళ్ళీ ఒక బాలుడు పుట్టాడు, అక్కడికి వెళ్ళు, వెళ్ళి ఆ బాలుణ్ణి అడుగు, అడిగి మళ్ళీ సమాధానం నీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఈసారి అన్నట్ట. అయ్య బాబోయ్ వద్దండి, ఇవాళ్ళ రోజు ఎందుకో బాలేనట్టుంది, వదిలేయండి, ఇంకెప్పుడైనా చూద్దాం అన్నట్ట. అలా కాదు, నువ్వు మొదలుపెట్టావు అంటే నువ్వు తెలుసుకోవాలి, నువ్వు వెళ్ళాలి, ఇది నా ఆజ్ఞ అనుకో, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వెళ్ళాలి, వెళ్ళు అన్నట్ట. ఇక శ్రీహరి ఆజ్ఞాపించాడు అంటే ఎలా తప్పించుకునేది? వెళ్ళాటండి, వెళుతున్నట్ట. ఇక అంటే ఆ భవనానికి దగ్గరలోనే ఉన్నాడు, కానీ నారదుడికి చాలా కంగారు వచ్చిందట. వెంటనే ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసాట శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చి, స్వామి ఇదివరకు చనిపోయింది ఒక చిలుక, ఆ తర్వాత ఒక దూడ, అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత దిక్కు అంటూ ఎవరు లేరు అడగడానికి, ఇప్పుడు ఒక రాజభవనానికి మీరు నన్ను పంపిస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత లేక ఆ రాజుకి రాజకుమారుడు జన్మిస్తే, ఇప్పుడు వాడు పోయాడు అది కూడా నా వల్ల అని తెలిస్తే, రాజు నన్ను అంటే భరిస్తాడా, నన్ను బందీ చేసేడా, మరణశిక్ష విధించడా? నా వల్ల కాదండి, నేను వెళ్ళలేను, నన్ను క్షమించండి అన్నట్ట. అటువంటిది ఏమీ జరగదు నారదా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నట్ట. సరే ఇక భగవంతుడు ఏదో ఒకలాగా ధైర్యాన్ని ఇస్తున్నాడు కదా అని నారదుడు మళ్ళీ వెళ్ళాటండి. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంటే నారదుడు అంటే ఎలా ఉంటాడు అలాగే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాజుగారు చూసి, నారదుల వారు వచ్చారని చెప్పి ఆయనకి చక్కగా సత్కారాలు అవి చేసి, కూర్చోండి కూర్చోండి, అంటే మీరాక మీరు వస్తున్నారనేమో కానీ నాకు కుమారుడు జన్మించాడండి ఇందాకే అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నట్టండి రాజు మాట్లాడుతున్నాడు. అంటే లేక సంతానం. సరే ఈయన చాలా ఆలోచిస్తున్నట్ట నారదుడు, ఎలా అడగాలి, ఇప్పుడు ఆ రాకుమారుడి దగ్గరికి వెళ్ళాలి. సరే నారదుడు అన్నట్ట, రాజుగారు మీరు ఏమనుకోకపోతే మీ బాలుణ్ణి ఒక్కసారి తీసుకుని వస్తే నేను చక్కగా ఆశీర్వదిస్తాను, అయ్యో అంతకంటేనా మాకు అదృష్టం ఇంకేంటని చెప్పి గబగబా వాళ్ళని పిలిచి అంటే అక్కడ భటులను పిలిచి రాకుమారుణ్ణి తీసుకురండి అన్నట్ట. పిల్లవాడిని తీసుకుని వచ్చారండి, ఒళ్ళో పెట్టుకున్నాడు, చుట్టూ అందరూ ఉన్నారు, ఏమని అడుగుతాడు? అలా పుట్టిన పిల్లల్ని ఎత్తుకుని, రామనామ మహిమ ఏంటో నీకు తెలుసా అంటే చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతారు కదండి, అంటే చిన్న పిల్ల ఇంకా పుట్టినవాడు, వాడు ఏం చెప్తాడు అనేటట్టుగా అనుకుంటారు కదా, ఏం చెయ్యాలి ఆలోచించేట. ఏవో మంత్రాలు చదువుతూ దీవిస్తున్నట్టుగా శతమానం భవతి అని మొదలుపెట్టి ఆ తర్వాత అలా అలా కొన్ని చదువుతూ చదువుతూ మధ్యలోనే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మంత్రాలు చదువుతున్నట్టుగా, రామనామ మహిమ ఏమిటో తెలుసా అన్నట్టుగా అడిగేశాటండి. వేరే వాళ్ళకి అర్థం కాలేదు, కానీ పిల్లవాడికి అర్థమైందా లేదా అన్న విషయం నారదుడికి మాత్రం అర్థమైంది. సరే అప్పుడు ఆ పిల్లవాడు నవ్వేట, నవ్విన వెంటనే నారదుల వారు అమ్మయ్యా అనుకున్నట్ట. పోని గట్టెక్కిచ్చాడు భగవంతుడు, ఈ పిల్లవాడు కూడా ఉన్నట్టుండి చనిపోయి ఉంటే నా పని అయిపోయేది అని. అయితే నవ్వుతామేమిటి, సమాధానం చెప్పన్నట్ట. అప్పుడు ఆ పిల్లవాడు సమాధానం చెప్తున్నట్టండి, అంటే పుట్టిన పిల్లవాడు, అదంతా విష్ణుమాయ అని మనం చెప్పుకోవచ్చు, సమాధానం చెప్తున్నాడు.
మీకు ఇంకా అర్థం కాలేదా రామనామ మహిమ? మీరు అక్కడికి వచ్చారండి చెట్టు దగ్గరికి. చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పైన ఉన్నది నేనే, చిలుక రూపంలో అక్కడ ఉన్నాను. మీరు రామ అనే నామాన్ని మీరు ఎప్పుడైతే మీరు ఉచ్చరించారో, ఆ రామనామాన్ని నేను ఎప్పుడైతే విన్నానో, అప్పుడే ఆ జన్మ అక్కడికి అయిపోయింది. అయితే ఆ తర్వాత నేను ఎలా పుట్టాను? ఒక దూడ రూపంలో పుట్టాను బ్రాహ్మణుడి ఇంట్లో ఒక ఆవుకి. మీరు అక్కడికి కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి రామనామాన్ని ఉచ్చరించారు, అంతే. మళ్ళీ అక్కడికి అయిపోయింది ఆ జన్మ. మళ్ళీ ఇప్పుడు నేను రాకుమారుడిగా జన్మించాను. అంటే ఇంతకంటే మీకు ఇంకేం కావాలి? రామనామ మహిమ. అంటే రామనామాన్ని కేవలం విన్నందువల్లే నాకు ఇంతటి అదృష్టం కలిగింది. ఎక్కడ ఒక చిలుక, ఎక్కడ ఒక ఆవు దూడ, ఎక్కడ ఒక రాకుమారుడు, అంటే ఇంతవరకు నేను వచ్చేసాను. చిలుక అంటే దాని జీవితం ఎలా ఉంటుందండి మనం ఊహించుకోవచ్చు. అలాగే ఆవు దూడ పర్వాలేదు, ఆవు అనేటప్పటికీ మనం చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం, పర్వాలేదు. కానీ రాకుమారుడు అనేటప్పటికీ అది ఇంకా మంచి జన్మ కదా. అంటే కేవలం విన్నందుకే నాకు ఇంతటి అదృష్టం పట్టింది. ఇప్పుడు నేను ఒక రాకుమారుడిగా జన్మించాను. అలాంటప్పుడు రామనామాన్ని ఉచ్చరిస్తే ఎటువంటి మహిమలు జరుగుతాయో మీకు అర్థం అవ్వలేదా నారద అన్నట్ట ఆ పిల్లవాడు. నారదుడు అసలు చాలా ఆశ్చర్యంతో, ఇంకా చెప్పాలంటే ఇంకా ఆనందంతో ఆ పిల్లవాడిని అలాగా ఇచ్చేసి మళ్ళీ పైకి వచ్చేసేటండి. శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చి అర్థమైంది స్వామి, ఇంకింతకంటే ఏమీ నాకు చెప్పక్కర్లేదన్నట్ట. అంటే రామనామం యొక్క మహిమ ఎటువంటిది అంటే మాటల్లో మనం చెప్పలేము. ముక్తి మోక్షం. మోక్షం అంటే ఆ నామాన్ని స్మరించుకున్న వెంటనే మనం ఉన్నపాళంగా పోతామా అంటే అది కాదు దాని అర్థం. ఆ నామం యొక్క పవిత్రత అది. మనం ఎటువంటి పనులు చేసుకున్నా, ఇంకా చెప్పాలి అంటే తెలిసి చేసినా తెలియక చేసినా పాపాల్ని పోగొట్టేది రామనామము. అంతటి పవిత్రత ప్రత్యేకత ఆ నామంలో ఉంది అని మనం అర్థం.